డాక్టర్ గారు, మన చుట్టూ ఉన్న చాలా మందికి ఆస్మా ఉంటూ ఉంటుంది. సడన్గా ఆస్మా అటాక్ వచ్చిందని ఊపిరి అందక ఇలా అంటూ ఉంటారు. ఇలాంటి ఆస్మా అటాక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏంటండి? యూజువల్గా ఈ ఉబ్బసం వ్యాధి ఉన్నవాళ్ళు చలికాలంలో కానీ లేదంటే వాళ్ళకి ఏదన్నా ఒక అలర్జిన్ ఉంటుందండి, ఏదో ఒకటి పడని ఉంటుంది. అది ఎక్స్పోజ్ అయినప్పుడు పిల్లి కూతలు అనేది వస్తుంటాయి ఛాతీలోంచి, ఆస్మా అటాక్ ప్లస్ ఆయాసం కింద వస్తుంటుంది. కొంతమందికి దగ్గు కాఫ్ వేరియంట్ ఆస్మా అని ఓన్లీ ఆపకుండా పొడి దగ్గు వస్తూనే ఉంటుంది, నాన్ స్టాప్ దగ్గు ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్గా వాడే ఇన్హేలర్స్ రెగ్యులర్గా టైం టు టైం వాడుతూ స్టీమ్ ఇన్హలేషన్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఫేషియల్ స్టీమ్, ఫేషియల్ స్టీమ్ వేడి నీళ్ళు పోసి అందులో ఇంత పసుపు యూకలిప్టస్ ఆయిల్ లాంటిది ఉంటే వేసి ఆవిరి పడితే ఆ వేడికి డాక్టర్ గారు అన్నట్టు శ్వాసనాళాలు వ్యాకోచిస్తాయి, కఫాలు రొంపలు శ్లేష్మాలు కొద్దిగా పల్చబడతాయి వేడి ఆవిరికి. ఒక్కోసారి ఎక్యూట్ అటాక్ అని సడన్గా ఆయాసం వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే మాత్రం వాళ్ళకి 1 dose ఆఫ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానీ స్టెరాయిడ్ ఇన్హేలర్ కూడా ఉంటుంది, అది వాడితే కనుక చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. ఉబ్బసం ఉంది అని తెలిసి సంవత్సరంలో ఒక్కసారన్నా వస్తుందనే ఉన్నవాళ్ళు ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ పెట్టుకోవచ్చు అండి, ఇంట్లో ఇంట్లో ఉంచుకో. ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ పెట్టుకుంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ చూసుకుని ఆక్సిజన్ 90 to 95 కన్నా తగ్గుతుంది అనగానే ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ పెట్టేసుకుంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తోనే మనం అంబులెన్స్ లో వెళ్ళినట్టే, ఇంకా ఆక్సిజన్ తో మన కార్లో వెళ్ళినా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టుకుని వెళ్తే మనం అంబులెన్స్ లో వెళ్ళినంత సేఫ్ గా వెళ్తాము. చాలా వరకు అప్పటికి రిలీఫ్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు, బట్ సేఫ్టీ అనేది చాలా పెరుగుతుందండి. అయితే డాక్టర్ గారు, అది ఎలా చేయాలన్నది ఆ పద్ధతి ఏంటో మా ప్రేక్షకుల కోసం ఒకసారి చూపిస్తారా? సో ఇప్పుడు చాలా మందికి ఆయాసం అనేది వస్తుంటుందండి, ఆస్మా అటాక్ లాంటిది వస్తుంటుంది. ఆ ఆస్మా అటాక్ వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ కింద వాళ్ళకి యూజువల్గా చాలా మంది ఇళ్లలో స్టీమ్ ఇన్హేలర్ అని ఉంటుంది, అంటే వాటర్ పోసి మనం పవర్ కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసినట్టయితే స్టీమ్ వచ్చేస్తుంది. దాంట్లో మనకి రెగ్యులర్ ఆస్మా పేషెంట్స్ దగ్గర ఆల్రెడీ రెస్పియూల్స్ అని ఉంటాయి, అవి వాడుకోవచ్చు. అవి లేకపోతే ప్లెయిన్ స్టీమ్ ఇన్హేలర్ తీసుకున్నా, లైట్గా విక్స్ వేసినా కానీ దాంట్లో ఏం పర్వాలేదు. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్టీమ్ వస్తూ ఉంటుంది, వస్తూ ఉండేది మొత్తం వేస్ట్ అవ్వకుండా మనం ఒక టవల్ కనుక తీసుకుని, స్టీమ్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంటుంది కాబట్టి మొత్తం ఆ టవల్ అంతా స్టీమ్ వేస్ట్ అవ్వకుండా ఎక్కువ స్టీమ్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఎక్కువ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆస్థలిన్ అని ఉంటుంది, ఆస్థలిన్ రెస్పియూల్స్ అని ఉంటుంది, ఆ వేస్తే కనుక ఇమ్మీడియట్గా ఆస్థమా రిలీఫ్ అవుతుంది. యూజువల్గా ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. ఆస్థమా పేషెంట్స్ కొంతమంది ఊపిరి ఆడక కొంతమంది అన్కాన్షియస్ కూడా అవుతుంటారు. సో వాళ్ళకి ఈ స్టీమ్ ఇన్హేలర్ వాళ్ళ జేబులోనే ఒక్కోసారి మనం హెల్ప్ చేయాలని అనుకుంటే వాళ్ళ జేబులో యూజువల్గా ఇన్హేలర్స్ అవి ఉంటాయి, అవి వాళ్ళు అన్కాన్షియస్ ఉంటే చెప్పలేరు కాబట్టి ఆ ఇన్హేలర్ తీసి వాళ్ళకి అది బ్రీతింగ్ ఇచ్చినా కానీ చాలా వరకు ఆస్థమా తగ్గే అవకాశం ఉంటుంది.